తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత మాదక ద్రవ్యాలు నిరోధించాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్ లాగా ఏర్పడి దాడులు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బసవతారక కాలనీ వద్ద కమ్ము ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ముందుగా స్విఫ్ట్ కార్ KA39A1047 లో సుమారు 40 కేజీల గంజాయి, 2 తల్వార్లు పట్టుబడ్డాయి. మరో స్విఫ్ట్ కారు AB28AW6655 లో 120 కేజీల గంజాయి దొరికిందని తెలిపారు. మొత్తం 160 కేజీల గంజాయి విలువ సుమారు 32 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. ఈ బుర్ర సాయి కుమార్ అనే వ్యక్తి గుర్తించాము. ఇతను గత 3 ఇయర్స్ నుంచి ఇదే వృత్తిలో ఉన్నాడు. ఇతనిపై వర్ధనపేట వరంగల్ స్టేషన్లో ఒక కేసు 188 కేజెస్ డైగాంజెస్తో దొరకడం జరిగింది. అలాగే 2021లో భద్రాచలంలో కూడా 128 కేజెస్ గాంజాతో ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఇది దాన్నే వృత్తిగా మలుచుకొని ఇతడు అక్రమంగా మన ఖమ్మం జిల్లా గుండా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న క్రమంలో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీటితో పాటు ఖమ్మం జిల్లా గుండా గంజాయి అక్రమ రవాణాను నిరోధించాలనే లక్ష్యంతో జిల్లా ఉన్నతాధికారులైనటువంటి డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గారి ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాలోని స్టేషన్లు, ఎన్ఫోర్స్మెంట్ టీము అందరం కలిసి దీంట్లో ప్రతిరోజు ఇది గంజాయి రవాణా కోసము వెహికల్ చెక్కింగ్, రూట్ వాచ్ అన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ టీము అండ్ మన పాల్వంచ టీము రెండు కలిసి రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో మాకు ఒక స్విఫ్ట్ కారు స్విఫ్ట్ కారు KA39A1047 అనే కారు రావడం జరిగింది. దాన్ని నిలువరించి చూస్తున్న క్రమంలో అందులో మాకు 40 ప్యాకెట్స్ గంజాయి ప్యాకెట్స్ 2 బ్యాగులలో దొరకడం జరిగింది. తదుపరి అది చూడగా మొత్తము 40 కిలోలు ఉంది. దాని వెంటనే వెనకాల ఒక కారు AP28AW6655 అనే స్విఫ్ట్ కారును కూడా తనిఖీ చేయడం జరిగింది. అందులో 3 బ్యాగులలో 60 ప్యాకెట్స్లో మొత్తము 120 కేజెస్ దొరికాయి. మొదటి కారులో 2 వ్యక్తులు, 2వ కారులో 1 వ్యక్తి పారిపోవడం జరిగింది. అందులో మొదటి కారులో 2 వ్యక్తులు బీదర్ స్టేట్ బీదర్ పట్టణం కర్ణాటక చెందిన వారికి.